हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नी वीडियो लो वेस्ट गोदावरी डिस्ट्रिक्ट नी 2024 ये पार्टी सोंतं चेसुकोबोतुंदो अन्नदी ई वीडियोलो नेनु मीकु पूर्ति डीटेल्स अयिते इस्तानु। अयिते इक्कड विश्लेषण रेंडु रकालुगा उंटुंदी। ओकटी पार्टीलु इंडिविजुअल गा पोटी चेस्ते, अंटे एवरिकी वारुगा पोटी चेस्ते रिजल्ट ఎలా ఉండబోతుంది అన్నది ఒక విశ్లేషణ అయితే, ఒకవేళ తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఇంకొక లెవెల్ ఆఫ్ విశ్లేషణ కూడా ఉంటుంది। రెండు కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను క్లియర్ కట్ గా। సో ఇందులో మీరు మొదటిగా అసలు ఆంధ్రప్రదేశ్ లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో మనకి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి। ఒకటి ఆచంట, భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, తాటేపల్లిగూడెం, తణుకు, ఉండి అన్నమాట। సో మనం వరుసగా ఒకదాని నుంచి ఇంకొక దానికి అయితే వెళ్దాం। ఇది నా మొదటి విశ్లేషణ। సో మొదటి విశ్లేషణలో ఏంటి అంటే इंडिविजुअल अंटे ये पार्टी वाल सोंतंगा अभ्यर्थि निलबड़ते रिजल्ट एट्ला उंटुंदन्नमाट। सो मोदटिगा आचंटनु चूद्दामु। सो आचंटलो ओकवेळ इंडिविजुअल गा अंदरू निलबेडिते गनक आचंटलो वैएसआरसीपी निलबेट्टिन अभ्यर्थि अयिते गेलुपोंदुतारु। अदि कूडा 10,000 मेजारिटी पैबडि आचंटलो वैएसआरसीपी अभ्यर्थि अयिते गेलुपोंदुतारु। इक्कड मनकि इक मनं नेक्स्ट चूसुकुन्नट्लयिते भीमवरं नियोजकवर्गमु, भीमवरं नियोजकवर्गंलो कूडा मन की वैएसआरसीपी की संबंधी अभ्यर्थि अयिते गेलुपोंदुतारु। इदि भारी मेजारिटी अनेदि नेनु चेप्पनु। ओक 5,000 నుంచి 10,000 మధ్యలో మాత్రమే ఇక్కడ మెజారిటీ అయితే వస్తుంది భీమవరంలో। ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే నర్సాపురం అన్నమాట। నర్సాపురం అనేది ఎక్కువగా టీడీపీ జనసేన ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న ఏరియా అని చెప్పుకోవాలి। కానీ ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే గెలుపొందుతాడు ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే అన్ని పార్టీలు। ఇక్కడ కూడా మనకి భారీ మెజారిటీ అయితే ఏం రాదు, ఒక 5,000 మెజారిటీ వరకు అయితే వస్తుందన్నమాట। ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే పాలకొల్లు, పాలకొల్లులో ప్రెజెంట్ టీడీపీ అయితే గెలుపొందింది। సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఎక్కువ ఓట్ షేర్ టీడీపీకి జనసేనకి ఉన్నా గానీ ఇక్కడ సరైన అభ్యర్థి లేని కారణంగా ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయితే మనకి గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। సో ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే తాటేపల్లిగూడెం, తాటేపల్లిగూడెంలో అయితే మనం చూసుకోవాల్సిన అవసరమే లేదు। ఇక్కడ కంపల్సరీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో, అంటే ఒక 15,000 నుంచి 20,000 మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే మనకి ఇక్కడ గెలుపొందే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి। ఇంకా మనం తణుకులో చూసుకుంటే తణుకులో కూడా భారీ మెజారిటీ ఏం కాదు, కానీ ఒక 5,000 నుంచి ఒక 10,000 మెజారిటీ మధ్యలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే గెలుపొందే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి। ఇంకా మనం చూసుకుంటే ఉండి నియోజకవర్గం అన్నమాట। ఉండి నియోజకవర్గం అనేది ఎప్పుడో గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ టీడీపీయే వస్తుంది। ఇక్కడ టీడీపీ బాగా బలంగా ఉంటుంది। అండ్ ఏంటి అంటే అక్కడ ఉన్న అభ్యర్థి చాలా బలమైన వ్యక్తి అన్నమాట। సో ఇక్కడైతే టీడీపీ అయితే గెలుపొందే అవకాశాలు ఉన్నాయి। सो ओवराल मनं चूसुकुंटे मोदटि विश्लेषणलो वेस्ट गोदावरी डिस्ट्रिक्ट लो जनसेन पार्टी खाता अयिते एं तेरवलेदु। वैएसआरसीपी की 6 नियोजकवर्गालु सोंतं चेसुकुने अवकाशं उंदी। टीडीपी ओक नियोजकवर्गान्नि अयिते सोंतं चेसुकुनेटट्टु उंदी। इदंता कूडा एप्पुडु इंडिविजुअल गा एवरिकि वाळ्ळु पोटी चेस्ते वच्चे रिजल्ट इट्ला अन्नमाट। सो इप्पुडु ना रेंडो विश्लेषण चूद्दामु। रेंडो विश्लेषण एंटि अंटे ओकवेळ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది నేను మీకు క్లియర్ కట్ పిక్చర్ అయితే ఇక్కడ నేను చూపిస్తాను। ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది। సో మొదటిది ఆచంట నియోజకవర్గం। ఆచంట నియోజకవర్గంలో వీళ్ళు గెలుస్తారు అన్నది క్లియర్ కట్ గా మనం చెప్పే అవకాశం లేదు। కానీ గెలుపొందే వ్యక్తి కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే ఒక 1,000-2,000 మెజారిటీతో గెలుపొందే అవకాశం అయితే కనిపిస్తుంది అంతే। అంతే తప్పించి ఇక్కడ అంటే చాలా టైట్ ఫైట్ ఉంటుందన్నమాట। సో అలాగా మనకి ఆచంటలో చాలా టైట్ ఫైట్ అయితే నడుస్తుంది వైసీపీ పొత్తు అంటే ఉన్న పొత్తులో ఉన్న పార్టీకి రెండింటికి కలిపి। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే భీమవరం అన్నమాట। భీమవరంలో కూడా చాలా టైట్ ఫైట్ నడుస్తుంది। ఇక్కడ కూడా మనము ఎవరు గెలుపొందుతారు అన్నదైతే చెప్పలేము। ఇక్కడ కూడా ఏంటి అంటే భారీ మెజారిటీ కాదు, ఒక 1,000-2,000 మెజారిటీతోనే ఇక్కడ గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నర్సాపురం, నర్సాపురంలో మాత్రము టీడీపీ జనసేన అభ్యర్థి కొంచెం గెలుపొందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి। కానీ ఇది కూడా చాలా టైట్ ఫైటే, బట్ ఇది కూడా ఏంటి అంటే ఒక 1,000-2,000 మెజారిటీతో వచ్చే అవకాశమే కనిపిస్తుంది। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే పాలకొల్లు, ఇందులో మనం చూసుకోవాల్సిన అవసరం లేదు। ఆల్మోస్ట్ ఒక
20,000 మెజారిటీతో టీడీపీ జనసేన అభ్యర్థిని నిలబెడతారు కదా, ఆ అభ్యర్థిగా అయితే కంపల్సరీ కైవసం చేసుకుంటుంది. ఇక్కడ వైసీపీ చాలా దారుణంగా ఓడిపోయే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే తాటేపల్లిగూడెం, తాటేపల్లిగూడెంలో కూడా ఎవరు గెలుస్తారు అన్నది మనం చెప్పలేము. ఇక్కడ కూడా చాలా టైట్ ఫైట్ ఉంటుంది. బట్ ఈ ఏరియాలో గెలుపొందే వ్యక్తి ఏంటి అంటే మెజారిటీ హైయే వస్తుంది, కానీ అది ఎవరు అన్నది అయితే మనం చెప్పలేము. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే తణుకు, తణుకులో ఇంకా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. జనసేన టీడీపీ బలపరిచిన అభ్యర్థే భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపొందే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా వైసీపీ బొక్కబొర్లా పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఉండి, ఇక్కడ కూడా మనకేంటి అంటే టీడీపీ జనసేన నిలబెట్టిన అభ్యర్థే ఇక్కడ కూడా గెలుపొందుతారు. ఇది భారీ మెజారిటీతో కాదు, కొంచెం మెజారిటీతోనే ఇక్కడ గెలుపొందే అవకాశం అయితే ఉంది. ఇంకా మనం ఓవరాల్గా వెస్ట్ గోదావరి డిస్టిక్కి ఈ సెకండ్ విశ్లేషణలో చూసుకుంటే టీడీపీ ఖచ్చితంగా 3 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మిగతా 4 సీట్లు కూడా చాలా టైట్ ఫైట్ అని చెప్పుకోవాలి. అది వైసీపీకి రావచ్చు, టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. సో దీని మీద అయితే మనము ఇంకా క్లియర్ కట్గా మనం అనాలిసిస్ అయితే చెప్పలేము. ఇది నేను మళ్ళీ 2024 ఎలక్షన్స్ ముందరలో మళ్ళీ ఇంకొకటి చేస్తాను, అప్పుడైతే క్లియర్ కట్ పిక్చర్ మీకు చూపించేయగలను. సో బట్ రైట్ నో మాత్రం ఏంటంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే 3 టీడీపీ జనసేన వెస్ట్ గోదావరిలో కంపల్సరీ గెలుచుకుంటాయి. వైఎస్ఆర్సీపీకి నేను ఇన్ని గెలుస్తాయని నేను చెప్పలేను, బట్ 4 అయితే టైట్ ఫైట్ అయితే ఉంటుంది. సో ఇది ఈ వెస్ట్ గోదావరికి సంబంధించిన విశ్లేషణ అన్నమాట. సో ఇలాంటి వీడియోస్ నేను ప్రతి జిల్లాకు సంబంధించి నేను విశ్లేషణను అయితే అప్కమింగ్ డేస్లో ఇస్తూ ఉంటాను. సో మీకు ఆ వీడియోలన్నీ కూడా చూడాలి అనిపించే కనుక మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.